హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అని తెలియపరుస్తున్నారు. ఒకటో సమయలు చూడండి 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవశ్యకము. ఆయనను సేవించుట అవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజులను నాశనమగుదురు. ఎంత భయం బాధకరంగా ఉంది ఈ మాట. మిమ్ములను పరిపాలించేవారు మీ మీద అధికారముగా ఉన్నవారు, అలాగే మిమ్ములను ప్రేరేపించేవారు. మీరు కీడు చేసేవారైతే వారి మాట వినేవారైతే మీరు వారు ఏమన్నారు చెప్పండి, నాశనమవుతారు. మీకు దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, కీడు చేయుట మీరు మానండి, మేలు చేయుట నేర్చుకునండి. దేవుడు ఈ లోకంలో ఆయనను అనేక చిత్రహింసలు పెట్టినప్పుడు ఆయన మన ఆయన చేతులతో మన స్వస్థపరితే ఆయన చేతుల్ని గాయపరిచాం. ఆయన మన మీద తన ప్రాణం పెట్టి మనల్ని కాపాడితే ఆయన ప్రాణాన్ని తీసాం మనం. ఎలాంటి వారమో చూడండి. మేం కాదు కదా, ఆనాడు ఎవరో చేస్తే మమ్మల్ని అంటారు ఏంటంటారు మీరు. కనుక దేవుని మార్గములో నీతి మార్గాన్ని అనుసరించి యేసు ఈ లోకములో ఆయన నామమును రక్షణ పొందిన మనము బాప్టిజం పొందినప్పుడు ఆయనతో ప్రమాణం చేశాం, అయ్యా నీ నీతిలో మేము జీవిస్తాం, నీ రాజ్యము ఏ నీతి మాకు అప్పగిస్తున్నావో ఆ రాజ్యము మీదనే మా దృష్టి కలిగి మేము జీవిస్తాం అని చెప్పి బాప్తిజం పొందాం. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. ఎందుకంటే దేవుడు సన్నిధిలో రక్షణ పొంది మన ఇష్టం, మన శరీరానికి మన హృదయ ఆలోచనలకు ఏ తలంపు వస్తే అలా బ్రతికేస్తున్నాం. కనుక ఆయనను సిలువ వేసినట్టు కాదా, మరలా ఆయనను గాయపరిచినట్టు కాదా? ఎందుకంటే మన దేహాన్ని మన హృదయాన్ని మన యొక్క జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నీ నీతిని నా ఈ లోకములో నీ నీతి కలిగి నేను జీవిస్తానయ్యా అని చెప్పి వాగ్దానం చేసి ప్రమాణం చేసి ఏం చేశాను చెప్పండి, ఆ కృష్ణా నదిలోనో లేకపోతే ఆ తొట్టులోనో మునిగాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. కనుక ఆయనను మనము గాయపరిచేవారము, ఆయనను గాయపరిచేవారం కాదా? మనము శరీరాశలు ఈ లోకంలో బ్రతకటానికి అనేక రకాలైన ఆలోచనలు కలిగి ఈ శరీరాన్ని ఈ కుటుంబాన్ని పోషించుకోవటానికి చెయ్యరాని కార్యములు చేసి కీడు చేసేవారిగా మనము ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మలను ప్రేరేపించేవారు మీరు శ్రమ కలగక మునిపే తిరిగి రండి అంటున్నాడు దేవుడు. మీకు దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీ పక్షాన దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము. దేవుడు మీ ఎడల ఎన్ని కార్యాలు చేసి రక్షణకు మీరు మరి సమ్మతించారు? రక్షణ సామాన్యంగా తీసుకుంటామా చెప్పండి. దేవుడు మనకు అనేక మేళ్లు చేసి కడుపు నిండా తృప్తి పడిన తర్వాత ఇది తీసుకుందాములే అనుకుంటాం. అప్పుడు దాకా నేను తీసుకోనంటే తీసుకోనంటాం మనం. రక్షణ అంటే అంత దూరంగా ఉంటాం. ఎందుకంటే మనకి లోకంలో అనేక అలవాట్లలో ఉన్నాం కదా మనం, వాటన్నిటినీ ఇడిసి పెట్టాలా అని భయపడతాం ఏదో 4 రోజులకి, ఆ తర్వాత అంతా మామూలే. కనుక దేవుని కొరకు జీవించటానికి మనము ఈరోజు బాప్తీసం పొందాము అంటే ఆ బాప్తీసంలో దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నాం మనం, ఏ రీతిగా సంతోషపరుస్తున్నాం చూడండి. రోమాపత్రిక 12:12 మొదటి వచనంలో
దేవుడు అక్కడే అంటున్నారు చెప్పండి రోమా పత్రిక కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు మీరు సమర్పించుకొనమని దేవుని వాక్యమును బట్టి దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను మిమ్మలను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనునట్లు నీ మనస్సు మారి నూతనమగుట వలన మీరు రూపాంతరము పొందుతారు రక్షణ ఎందుకు పొందారు బాప్తిసము పొందిన తరువాత మీ జీవితములో మీ ఆశలు లోకాశలు మీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి మీ ఆలోచనలేంటి మీ అందమేంటి మీ యొక్క ఆ మీ ప్రవర్తన అంతా కూడా నా హృదయ తలంపులన్నీ నీవే ప్రభువా మీరు ఎటు నడవమంటే అటు నడుస్తా ఏది చేయమంటే అది చేస్తా అనేదే దేవునికి సంపూర్తి సమర్పణ సంపూర్తి సమర్పణ మీ శరీరాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనండి ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది కనుక మీరు కోసం మీరు బతుకుతున్నారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు మా గురించి అమ్మ ప్రార్థన చేయండి అమ్మ ప్రార్థన చేయండి మీరేం చేస్తారో చెప్పండి ఇంటి దగ్గర టీవీలు పెట్టుకుని అలాగే ఇంటి దగ్గర ఉన్న కావాలి కాలక్షేపాలన్నీ వస్తూ ఉంటారు ఇక అయ్యగారికి ఇక్కడ ఇక్కడ ఒక అయ్యగారికి లెటర్ రాస్తాం ఇంకొక అయ్యగారికి లెటర్ రాస్తాం చేయండి ప్రార్థన అంటాం వాళ్ళని అయ్యో కొత్త విశ్వాసం వస్తుందయ్యా ప్రభు ఆ బిడ్డ బాధలు తీర్చేయంటే ఆ బిడ్డ సంగతి నీకు తెలియదయ్యా అని దేవుడు అంటుంటాడు ఎందుకంటే నా సన్నిధిలో రక్షణ పొంది నాకు మాట ఇచ్చి ఏం చేస్తుంది చెప్పండి తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది ఈ లోకాశలు నేత్రాశలు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఈ లోక సంబంధమైన ఆలోచనల మీదే జీవిస్తుందే కానీ నా ఆలోచనల కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా లేదు అంటున్నాడు కనుక దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ శరీరాశలు ఈ లోకాశలు ఈ అందము ఇవన్నీ ఏమిటి దేవుని శరీరము నువ్వు అయితే దేవుని కొరకు జీవిస్తే ఆయన హృదయ తలంపులు నీలో ఉంటే నీ ఆశలు నీ ప్రవర్తన ఏరుగా ఉంటుంది ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఇంకా మాకు లేదు అన్నట్టుగానే ఉంటున్నాం చనిపోయిన తర్వాత చాలామంది మన ముందు కోటీశ్వరులు కోట్లు కోట్లు ఆ డాక్టర్ల దగ్గరకు తీసుకుని వచ్చాయా ఈ వ్యక్తిని బతికించమని కోరితే మా వల్ల కాదు అన్నారు అతను బతికున్నప్పుడు ఏమన్నాడు చెప్పండి నా ప్రాణమా తిను తాగు సుఖించు ఇంకా నీకు అనేక సంవత్సరాలకు విస్తారమైన ఇంకా ఆస్తిని నేను నీకు సమకూరుస్తాను అన్నాడు తీరా అతని ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ ఆస్తి అతనికి ఏ ఉపయోగమూ లేదు అదే దేవుడి సన్నిధిలో దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత కలిగి దేవుడు చెప్పినట్లుగా నీవు నడిస్తే ఆ రోజు అపాయకరమైన పరిస్థితిలో దేవుడు ఒకవేళ తప్పించుకునే మార్గాన్ని నీకు చూపిస్తాడేమో మరొకసారి దేవుడు అంటున్నాడు ఎండిపోయిన ఎముకలారా ఎంతకాలము నా ఆశీర్వాదాలన్నీ పొందుకుని నా ఉపదేశాలు విని నేను మీకు సర్వ సమృద్ధిగా ఎందుకంటే ఏ తెగులు రాకుండా ఏ అపాయము రాకుండా మీ కుటుంబాలను మీ యొక్క జీవాలను నేను కాపాడలేదా మరలా ఎందుకు ఇలా ఎండిపోయారు మీరు ఎందుకు ఇలా ఎండిపోతున్నారు మీరు దేవుడు అడుగుతుంటే మన దాని సమాధానం ఏమీ చెబుతాం చెప్పండి అనగా దేవుని సన్నిధిలో బహుగా ఫలించవలసిన మనం ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసి నిలబెట్టాడో తెలుసా అది మీరు తలంచుకుని దేవుడు ఏమన్నారు చెప్పండి నిష్కపటులై ఆయనను సేవించుట ఎంతో మంచిది దేవునికి సోద్రము అలా కనుక మిమ్మలను కాపాడిన దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించాలో అది మీకు తెలియటల్లా వారి కడుపే వారి దేవుడు చూడండి పిలిపిలకు రాసిన పత్రిక
మూడో అధ్యాయము 18వ వచనం చూడండి. అనేకులు అనేకులు క్రీస్తు సిలువకు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడుస్తూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుచున్నారు. తన మన పౌరస్థితి పరలోకములో ఉన్నది అంటున్నాడు. రోమా పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం అలాగే 6 కూడా చదవండి. అక్కడ ఒక వచనమే చదివి క్రీస్తు యేసులోని బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. ఏలయనగా ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు ఇంకను మనము పాపమునకు దాసులు కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడునని ఎరుగుదుము. ఏలనగా దేవుడే అన్నారు చెప్పండి. మన యొక్క పాపము మనము పాపమునకు దాసులై ఉండగా ఆయన పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా మనం ఏం చేశామని చెప్పండి. సిలువ వేశాం. అయ్యా ఇక నా శరీరంలో ఇంకా అనేక ఆలోచనలు ఉన్నాయి. అనేక రకాలైన ఆలోచనలు చేసి ఈ వ్యాధులకు ఈ శాపానికి ఈ రోగానికి నా కుటుంబం గురి అయిపోయింది. కనుక ఈరోజు వాటిని నేను అనుసరించనయ్యా. నా చేతులతో చేయను, నా హృదయముతో ఆలోచించను, నా కళ్ళతో ఆలోచించను, నా పెదవులతో కూడా నేను మాట్లాడనయ్యా. నాకు బుద్ధి వచ్చిందయ్యా. కనుక నేను ఈరోజు నన్ను కాపాడయ్యా నీవు. ఎందుకంటే నాకు పడిన శిక్షను నీ మీద వేసుకొని నాకు జీవాన్ని ఇచ్చావయ్యా. ఈరోజు నీలో బాప్తిసం పొందితే తిరిగి మరలా నాలో జీవం వస్తుందిగయ్యా, మరలా తిరిగి బతుకుతానుగయ్యా. కనుక ఆ జీవం నాకు కావాలయ్యా. ఇప్పుడు నాకు బాప్తిసము ఇవ్వయ్యా అని చెప్పి వాగ్దానం చేశాం. చేసి పాపప స్వభావాలన్నీ కూడా యేసు క్రీస్తులో, ఎందుకంటే వాటిని సమాధి చేశాం. సమాధి చేసిన తరువాత వాటిని మరలా తీసి వాడటంలో నీ అభిప్రాయం ఏంటి అంటున్నాడు దేవుడు. సమాధి చేసిన వాటిని తీసి మరలా వాడుకులో పెట్టడము, అది నీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి. వాటిని బతికిస్తున్నావా, చంపుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. లేదయ్యా వాటిని వాడతా, ఇటు వీటిని వాడతానని అంటున్నారు. మీరు ఏమన్నారు చెప్పండి. అటు వాటిని వాడతా, ఇటు వీటిని వాడుకుంటానయ్యా. అయితే దేవుని సన్నిధిలో నీకు కాపుదల ఉండనే ఉండదు. ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో ఉండి నా కోపానికి నీవు గురి అయిపోతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీ పౌర స్థితిని దేవుడు అంటున్నాడు, నీవు నాకు మాట ఇచ్చి బాప్తిసం పొందావు. ఈ లోకంలో కీడు తలంపులు, కీడు ఆలోచనలు నా పెదవులకు నా నోటికి రానివనన్నావు. నేను నీతో జీవిస్తానయ్యా, నీ తలంపుల కొరకే కలిగి ఉంటానయ్యా. నా శరీరాన్ని నీకు ఈరోజు సమర్పిస్తున్నానయ్యా. అయ్యా నా కట్టు బొట్టు, నా ఆలోచనలు, నా ప్రవర్తన సమస్తము నీకే సమర్పణ చేస్తున్నానయ్యా అని చెప్పి ఈ శరీరం గురించి ఏం చేస్తున్నాను చెప్పండి. చేయరాని అందాలు, ఆనందాలు, సంతోషాలు ఈ శరీరానికి ఏవేమి కావాలో వాటన్నిటినీ కూడా ఏం చేస్తున్నాను చెప్పండి. శరీరానికే ఆనందం ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవునికి స్తోత్రము. ఈ శరీరం ఎవరిది చెప్పండి? దేవునిది అయినప్పుడు నీకు ఎక్కడుంది అధికారం దీని మీద చెప్పండి? నీకుందా? ఈ శరీరము దేవుని సన్నిధిలో నీవు బాప్తిసం పొందినాక నీదా?
దేవుడు అంటున్నాడు నీది కాదు మరి దాని మీద నీకు అధికారం ఎందుకు వచ్చింది నీ ఇష్టానుసారంగా నీవు ప్రవర్తించడానికి ఈ శరీరం మీద అధికారం నీకు ఉన్నదా అని దేవుడు అక్కడ నిన్ను అడుగుతున్నాడు నాకు ఉన్నది అంటే నీకు శ్రమ నాకు ఉన్నది అంటే నీకు శ్రమ ఎందుకంటే నీవు నాకు మాట ఇచ్చి ఎనకి తిరిగి ఉన్నావు కనుక నీకు ఎంతో శ్రమ అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఈ రోజు అనేకులు దేవుని సన్నిధిలో బాప్తిసం పొందిన తర్వాత దేవుని నీతి కొరకు కనిపెట్టుకోవలసిన వారు లోక సంబంధమైన సుఖ భోగాలు కొరకు ఆశపడుతున్నారు కనుక అట్టి వారికి ఎంతో శ్రమ అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అంటే ఈ రోజు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మీ పౌర స్థితి ఎక్కడ ఉంది చెప్పండి పరలోకములో ఉన్నది అంటున్నాడు మీ పౌర స్థితి పరలోకములో ఉన్నది కనుక దాని మీదనే దృష్టి కలిగి మీరు ఉండండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈ రోజు మన పౌర స్థితి దేవుని సన్నిధిలో ఉన్నది అని మనము ఈ శరీరములో జీవిస్తున్నామే కానీ దేవుని సొత్తై ఉన్నాం కనుక దీనిని ఇష్టానుసారంగా వాడుకోవడానికి దేవుడి సన్నిధికి తీసుకొచ్చి దానిని దేవుడి సన్నిధిలో మహిమపరచవలసిన నీవు నీ ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని నీ వినోదాలకు వాడుకుంటున్నావంటి నీ సంతోషాలకి అలాగే కీడు చేయడానికి నీ వాడుతున్నావండి నీకు ఎంతో శ్రమ అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని సన్నిధిలో ఇప్పుడైనా నీవు మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగు అని దేవుడు అక్కడ నీతో తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధిలో దినదినము కూడా మనలను మరి ఆనందింప చేయాలి అని మనలను ఎంతగానో జీవింప చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఎంతగానో ఆయనకి ఇష్టమైన కుమార్తెలుగా కుమారులుగా ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు గలతీలకు రాసిన పత్రిక 3:27 చూడండి గలతీలకు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు యొక్క సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులుగా ఉన్నారు క్రీస్తులోని బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తులో మీరందరూ కూడా ఏకముగా ఉన్నారంట దేవుని సన్నిధిలో బాప్తిసము పొందిన తరువాత మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకునిన వారిగా ఉన్నారు యేసు ప్రభు అంటున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా నేను నా శరీరముగా చేసుకొని ఉన్నాను కనుక మీరందరూ కూడా నా పోలికలో రూపింపబడిన వారిగా ఉన్నారు మీలో అనేక కులాలు ఉండొచ్చు అనేక భాషలు ఉండొచ్చు కానీ మీరందరూ కూడా నా శరీరమై నా యొక్క అవయవాలయ్యి ఉన్నారు నన్ను మీరు ధరించుకొని ఉన్నారు కనుక నేను మిమ్మల్ని అందరినీ కూడా నా శరీరముగా అమర్చుకొని ఉన్నాను స్త్రీలని పురుషులని లేదు అందరూ కూడా దేవుని యొక్క అవయవాలుగా మనము క్రీస్తుని ధరించుకునిన వారిగా ఉన్నాం కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి మీరు క్రీస్తు సంబంధులైతే ఆయన పక్షముగా అబ్రహాము యొక్క సంతానమయ్యుండి
ప్రకారము వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారు ఆయన సంతానమై ఉండే మీరు ఎలా ఉన్నారు చెప్పండి వారసులై ఉన్నారు దేవుని వారసులు అబ్రహాము దేవుని చేత పిలవబడ్డాడు ఆయన వారసుడు అని ఆయన స్నేహితుడు అని అలాగే అబ్రహాము నాకు ఎంతో స్నేహితుడు వారసుడు ఈ లోకములో అతని సంతానము నీతిమంతుల సంతానము అని దేవుడే ఆశీర్వదించాడు కనుక అతని వారసులు మీరైతే ఆయన సంతానములో వాగ్దానములో నిలబడిన వారిగా ఉంటారు కనుక ఆయన వాగ్దానములో మీరు నిలబడే వారైతే ఈ లోకములో దేవుడే అన్నారు చెప్పండి ఈ లోకములో ఉన్న హేయమైనవి అబ్రహాము సంతానము వాటి జోలికి వెళ్ళలవారు దేన్ని చేశారు చెప్పండి దేవునికి ఇష్టమైన పనులే వారు చేశారు దేవుడు ఏది సెలవిచ్చారో ఏదైతే చేయొద్దన్నారో ఏదైతే ఇది మీకు మంచిది కాదని చెప్పి ఉన్నాడో వాటిని ఏం చేశారు చెప్పండి విడిచిపెట్టారు ఆ తర్వాత దేవుని వారసులుగా వారు చేరి దేవుని బిడ్డలుగా మార్పు చెంది దేవుని కుమార్తెలుగా కుమారులుగా పిలువబడ్డారు పోయిన ఆదివారం నాకు పోయిన శనివారం చెప్పారండి మా ఫ్యాక్టరీ మూసేస్తున్నారని అంటే చాలా బాధపడ్డాం పది సంవత్సరాలు దాటిపోయిందండి మేము ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి మళ్ళీ నేను ఒకసారి శాలరీ పెంచలేదని అలిగి వచ్చేసినా సరే మళ్ళీ ఎండి సారే ఫోన్ చేసి రమ్మని పిలిస్తే మళ్ళీ వెళ్ళాను అయితే ఉన్నట్టుండి ఒకసారిగా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నామమ్మా మీరు ఎక్కడన్నా వర్క్ చూసుకోండి అని అన్నారు అయితే ఏం చేయాలో నాకు దిక్కు దోచడం లేదు ఎక్కడికి వెళ్ళాలో అని కాళ్ళు చేతులు ఆడిన స్థితి అన్నమాట నేను ఆదివారం వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉండి అమ్మగారికి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాను అమ్మగారండి ఇలా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారంట ఏం చేయాలో నాకైతే దిక్కు దోచడం లేదమ్మా అని అన్నాను అయితే ఏం చేద్దాంలేమ్మా ప్రార్థనలో పెడతాలి అని అన్నారు అంతేనండి దేవుడు గొప్ప కార్యం చేశాడు నా మమ్మల్ని బట్టి అయితే కాదు కానీ అండి ఈ సన్నిధి బలం దైవజనులు చేసే ప్రార్థన అంతేనండి అసలు నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నమే చెప్పారండి అమ్మ ఇద్దరిని తీసుకుంటారంట అని అంటే ఆ ఇద్దరిలో మొదటగా నేనున్నానండి దేవునికే మహిమ కలుగునుగాక అయితే ఒక మాట నేను అడిగాను ఇంకో తమ్ముడు ఉన్నాడండి అబ్బాయి ఒక్కడే కదా మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను తమ్ముడు సెలవు పెట్టినప్పుడు మళ్ళీ నేను కూడా సెలవు తీసుకోవాల్సి వస్తుంది అంత పెద్ద ఫ్యాక్టరీలో మేమిద్దరమే అంటే కొంచెం కష్టం అవుతుందని నేను ఒక మాట అడిగాను అడిగింది నేనైనా దేవుడు గొప్ప కార్యం చేశాడు నాతో పాటు ఇంకో అమ్మాయిని ఇమ్మని అడిగాను అసలు కాదనుకోకుండా ఇంకో అమ్మాయిని ఇచ్చారండి దేవునికే మహిమ అసలు ఎంత అంటే చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కానీ అండి ఇంకో చోటకి వెళ్తుంటే అంటే మేము చూస్తున్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే అందరూ మనకు అనుకూలంగా ఉండరు మా ఫ్యాక్టరీలో చేసే వాళ్ళందరూ 90% ఆత్మీయులేనండి విశ్వాసులే అసలు ఇక ఏది కూడా వేరేదనేది ఉండదు అన్నిలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అంతే నాకు ఆ ఫ్యాక్టరీలో ఇంక ఫస్ట్ కాండ్ నుంచి అలా నచ్చి నేను అక్కడే నిలబడిపోయాను దేవుడు అలాగే మమ్మల్ని అక్కడ బలపరిచాడు ఆ ఉద్యోగంలో కానీ శాలరీ పరంగా కానీ చాలా ఫ్యాక్టరీలో ఏంటంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి శాలరీలు ఇస్తున్నారు మళ్ళీ 4 రోజులు చేయించుకొని వద్దని అంటున్నారు అని చాలా అంటే చాలా చెప్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు ఆటోల్లో కానీ ఎక్కడన్నా కలిసినప్పుడు మాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు అసలు ఒక్కసారిగా క్లోజ్ చేస్తారనేసరికి కొంచెం బాధ అనిపించింది కొంచెం కాదు చాలా బాధపడ్డాను అనమాట ఆ బాధ ఏంటంటే ఇప్పుడు సంతోషంలో నేను చెప్పలేకపోయాను కానీ అసలు పోయిన ఆదివారం చూడాల్సింది నా మొహంలో ఇంత కూడా నవ్వనేది లేదు నేను అమ్మగారి దగ్గర అంత ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి మళ్ళీ వారం తిరిగేలోపు దేవుడు గొప్ప కార్యం చేశాడు తల్లిదండ్రులు చేసిన ప్రార్థనేనండి మమ్మల్ని బట్టి అయితే కాదు ఈ సన్నిధిలో కేవలం నేను మీతో మీలాగే వచ్చి నిల్చుంటాను అంతే నాకైతే ఇప్పటికి కూడా ప్రార్థన చేయటం నాకు చేత కాదన్నమాట వాళ్ళు చేసిన ప్రార్థన బట్టే మళ్ళీ నాకు అదే ఫ్యాక్టరీలో జాబ్ నిలబెట్టించాడు దేవుడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారులే నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది నేను అయ్యగారికి చెప్పాను చెప్పినప్పుడు
అయ్యగార్ స్కానింగ్ ఇసి తీపిచ్చమ్మ గుండుకి మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు చెప్పినప్పుడు నాకు నిజంగా భయమేసింది భయమేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసి స్కానింగ్ కూడా తీపిచ్చాను తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా ఏమీ లేదు టాబ్లెట్లు వాడి తగ్గిపోద్ది అన్నారు అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది ఉండి ఉండి వస్తూ ఉండేది అన్నమాట చాలా భయం వేసేది నేను ప్రార్థన చేసుకునేదాన్ని మరి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్నాను వేసుకున్న కాడ నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు మరి నాకు తగ్గిపోయింది అన్నమాట మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది ఆరాధన జరగకముందు నాకు జ్వరం వచ్చింది మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్తే తగ్గింది తగ్గింది అనుకున్నాను మళ్ళా రెట్న వచ్చింది రెట్న వచ్చినప్పుడు మరి సోరంపల్లో మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది డెంగ్యూ జ్వరం వచ్చి ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను నాకేమో జ్వరం తగ్గలే నీరసంగానే ఉంటున్నాను చూపించుకుంటే జ్వరం లేదన్నారు రెండు రోజులు ఆగినాక మళ్ళా వచ్చింది నాకు నాకు చాలా భయం వేసింది రెండోసారి వస్తాం అంటే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా ఇసుపు జ్వరాలు వస్తున్నాయని నాకు చాలా భయం వేసింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు నాకు చాలా భయం వేసింది ప్రభు నాకు ఏది ప్రభు మరి గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నాం ప్రభు మరి ఆ టెస్టుల్లో మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆల్నైట్ ప్రేయర్ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను అనుకున్నాను ఆ బాధతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఆరాధన జరుగుద్దని మరి రేపు ఆరాధన అనగా ఇవాళ నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు నాకు చాలా సంతోషం వేసింది అప్పుడు వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాడ నుంచి నాకు నీరసం కూడా పోయింది నేను శుభ్రంగా ఉన్నాను మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది మరి తల్లి లేని బిడ్డలు ఉండరు ప్రభు మా అమ్మకి క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను మరి అయ్యగారు ఇక్కడికి తీసుకురామ్మా 7 వారాలు వస్తే మరి ఈ సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ లాస్ట్ స్టేజీ అన్నమాట క్యాన్సర్ ముదిరిపోయింది మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా మరి నేను చాలా ధైర్యంతో ఉన్నాను మరి ఆ క్షణంలో ఇక్కడికి వచ్చిన 3 వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అన్నమాట నా తల్లికి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది పూర్తి స్వస్థతతో మరి శుభ్రంగా ఉంటుందన్నమాట ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక